ఇక్కడ కొచ్చే కాంగ్రెస్ నాయకుల కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా చేతి గుర్తుకి గత 5 సంవత్సరాలుగా మనం ఏం చేసాం ఒకసారి మీరు చూడండి మనకి ఇప్పటిదాకా మన టిఆర్ఎస్ పార్టీ మహేష్ రంగడ మీద ఇప్పటిదాకా కారు గుర్తు గెలిచింది లేదు అదే విధంగా మనం సభ్యత అయినవారు ఇంతకు ముందు తీనకి పోతే మనమే మైలం పోతపోత ఒక్క దూతే పీడగొతుండే కానీ ఒక 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొని పోయి 12,000 కోట్లకు అదే విధంగా కాంగ్రెస్ పార్టీని భూస్థాపంగా మా కాన్స్టెన్స్ మహేశ్వరంలో భూస్థాపంగా చేస్తే మేము కంకణపత్రుల ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ భూమి 3 ఎకరాల భూమి ఇంద్రమ్మ ఇల్లు పట్టపడి కట్టించింది ఈ రోజు ఈ దొంగ కేసీఆర్ గారు ఈ గద్దంబుకు కేసీఆర్ గారు ఈ రోజు ఉన్నాయి తల్లిదండ్రులని భూమి గుంజుకుంటున్నాడు ఒక్క ఎకరానికి 700 గజాలు ఇచ్చి భూమి గుంజుకుంటున్నారు దళితులారా గమనించండి నిన్న నిన్నమన్న కూడా మీకు దళిత బంధిస్తామని చెప్పేసి ఆళ్ళ పేపర్ మీద మీకు పని చేపిస్తాం అదేవిధంగా మహిళలు కానీ అన్నా లక్ష్మీనారాయణ అన్ని చెప్తాడు మహిళల సమస్య ఇంతకుముందు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 400కు 300 రూపాయలు గ్యాస్ ఇచ్చినాం ఈ రోజు మనం 500కి ఇస్తున్నాం వాళ్ళు 1200 కావాలన్నా మనకు 500 కావాలా మహిళలు చెప్పాలి పేరు చెప్తే ఈ రోజు ఒకరు పంచలు తరిచిపోతున్నాయి పంచలు పైన తరిచిపోతున్నాయి ఈ రోజు పంచలు పైన తరిచిపోతున్నాయి ఏమన్నా
ఈ పిల్లలని
سالي كارم كان يدكارم بكارم
ఇవన్నీ కాంగ్రెస్
అధిష్టానం నిర్ణయం ప్రకారం కేఎల్ఆర్ గారిని ఈ నియోజకవర్గానికి ప్రకటించి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్లో ప్రతి ఒక్కరు యువత యువకులు భారీ ఎత్తున వేలాది సంఖ్యలో ఈరోజు మహేశ్వరం నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో గెలుపు అంటేనే కాంగ్రెస్ది,
గతంలో చూడు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ గెలిచేది గెలుస్తుంది కానీ కొంతమంది స్వార్థం కోసం పార్టీలు మారుతున్నారు పదవులు తెచ్చుకుంటున్నారు ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి 2018 లో ఇలానే గెలిపిస్తే మంత్రి పదవి కోసం పార్టీ మారడం జరిగింది సబితా ఇంద్రారెడ్డికి సూటిగా ప్రశ్న చేస్తున్నాం ఈ నియోజకవర్గం నుంచి అమ్మ తల్లి ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు శ్వేతపత్ర విడుదల చేయాలని దాదాపు నేను ఒక 100 సార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఏనాడు గానీ శ్వేతపత్రం విడుదల చేయలేదు ఇక్కడైనా కళ్ళు తెరిచి మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులారా సభ్యులందరూ ఒకటి గమనించాలి మన ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వాళ్ళు ఎక్కడెక్కడైతే ఇనాగ్రేషన్ లేచిరో మన ఇనాగ్రేషన్ లేకుండా అవే ఇనాగ్రేషన్తో మనం ఏవైనా పనులు అభివృద్ధి చేసుకుందాం ఇక్కడైనా కళ్ళు తెరిచి మన కాంగ్రెస్ పార్టీకి 30 తారీఖు అస్తం గుర్తుకు ఓటేసి మన ప్రాంతం అభివృద్ధి మనం అందరం చేసుకుందాం కేఎల్ఆర్ గారిని గెలిపించవలసిందిగా నామినేషన్కి దాదాపు ఒక 30 నుంచి 35 వేల మంది లోపు ఉన్నారు ఆ 30 35 వేల మంది ముగ్గురు ఓటేస్తే